మూడు రోజులు బట్టి చూస్తున్నా ఇంకా తెరవి తెరడం లేదు. దూరం నుండే ఇంత పెద్దగా ఉంది. మీ అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్తానంటో ఆ గేట్ ఒక్కసారి అలా పడిపోతే ఎంత బాగున్నావు. ఎంత ఇంత పెద్ద గేట్లు, ఆహాహా, ఈ ఒక్క గేట్ అయితే నా లైఫ్ సెట్ అయిపోద్దబ్బా. ఈ బాలుగాడు మూడు రోజుల సంధి కనబడతలేడు. ఎటు అయింది అసలు ఆ కెమెరా అటు పెట్టుండు జరా. అక్క అక్కొచ్చిందండి. ఏయ్ బాలు, ఏం చేస్తున్నావాడా? హాయ్ అక్క, ఏం చేస్తున్నావు? బాగున్నావు అక్క, ఏంటి సంగతి? కాంపిటీషన్ కాంపిటీషన్కి వచ్చిందేంటి? అక్క మంచిది, అక్క ఇలాంటి పనులు చేయదు. చెప్పు అక్క. అది నేను అడగాలి. ఆఫీస్కి రాకుండా అటెందుకు పోయినావు అంటున్నా. అదా, నేనేం సైట్ సీయింగ్కి రాలేదక్క. అంతగారం ఏం బాధ వచ్చిందయ్యా? సూసైడ్ చేసుకునేటందుకు పోలవరం ప్రాజెక్ట్ దాకా పోయినావు. ఎవరు చెప్పారక్క? నేను చచ్చిపోవడానికి ఇక్కడికి వచ్చానా? ఊరుకాక ఎవరు చెప్పారు నీకు మాట? నేను చచ్చిపోవడం ఏంటక్క? ఇంతకు నీకు ఆ ప్రాజెక్ట్ కడ ఏం పనయ్యా బాలు? పిట్టకు పెట్టినట్టు ఓ ఎదురు చూస్తున్నావు. అదా, ఏదైనా గేటు కొట్టుకొత్తదేమో పట్టుకుని వెళ్ళి అమ్ముకుందామని వెయిట్ చేస్తున్నానక్క. గేటా? ఏ గేటో? అలా అంటావు ఏంటక్క? మన పులిచెంతల్లో గేట్ ఊడిపోయి నదిలో కొట్టుకెళ్ళిపోయింది కదక్క, అలాగే ఈ గేట్ కూడా ఊడ అలా కొట్టుకెళ్ళిపోయింది అనకక్క. దాన్ని క్యాచ్ చేసి క్యాష్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నానక్క. జనాలు భయంతో ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని బతుకుతుంటే నీకేమో ఇనుప సామాన్లు కావాల్సి వచ్చింది అన్నాడు ఆఫీస్కుని. అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క, ఒకే ఒక గేట్ అక్క, నా లైఫ్ సెటిల్ అయిపోద్ది అక్క. మా అన్న నాలంటి వాళ్ళ కోసం కడుతున్న ప్రాజెక్ట్ అక్క ఇది. ప్లీజ్ అక్క, నాకు నమ్మకం ఉంది, ఒక గేట్ మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తుంది. ప్లీజ్ అక్క. ఈ మనుషులు ఎట్లా తయారవుతున్నారు ఇవాళ రేపు? అసలు నిన్న అనుడు కాదు గానీ ఇసొంటి ప్రాజెక్టులు కట్టేటోళ్ళని అనాలి. ఎప్పట్లో ఇది వచ్చేలా లేదక్క, కానీ ఒక నాలుగైదు రోజులు ఎక్కడే ఉండి చూస్తానక్క. ప్లీజ్ నాకు కొద్దిగా సెలవులు ఎక్స్టెండ్ చేయవా ప్లీజ్. పిల్లగాడు ఎక్కడో ఇత తయారండి ఈ పిల్లగాడు. ఏయ్ బాలు, నీకే చెప్తున్నా, నువ్వు చక్కగా ఆఫీస్కి వచ్చినావా మంచిది, లేదంటే ఇక నీకున్నదనుకో నా చేతిలో. ఏ గేటు ఎప్పుడు ఊస్తుందో, ఏ ప్రాజెక్టు ఎప్పుడు ఊడి కూలిపోతుందో ఏం తెలిసి పాడైతలేదు అటు నీకు. అన్న సర్కారేమో ఆ సర్కారు ఊలగుంట కాపాడుకోనీకే టైం సరిపోతలేదు వాళ్ళకి. ఇక ప్రాజెక్టును ఏం కాపాడతారు అని జనాలు అంటారు.